సామ్రాట్ ఏ వయసులో ఎలా ఉన్నారన్నది ఇప్పుడు మనం చూద్దాం ఏజ్ వన్ ఎంత క్యూట్ గా కింగ్ నాగార్జున గారు ఇక ఏజ్ టూ తన తండ్రితో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కింగ్ నాగార్జున గారు బాల నాగార్జున గారు ఇక ఏజ్ త్రీ అక్క చెల్లెలతో కలిసి కింగ్ నాగార్జున గారు అలాగే తన అన్నయ్య వెంకట్ తో కలిసి బుల్లి నాగార్జున గారు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక ఏజ్ ఫోర్ తన సోదరితో నాగార్జున గారు ఎంతో అందంగా తండ్రి ఏనార్ గారు కళ్ళల్లో చూస్తూ అరుదైన ఫోటో ఇక ఏజ్ ఫైవ్ నిట్టు నాగజాతిని కనిపిస్తున్న చిన్నప్పుడు నాగార్జున గారు ఏజ్ సిక్స్ అమ్మా నాన్న అక్క చెల్లెలు అన్నయ్యతో కలిసి నాగార్జున గారు ఏజ్ సెవెన్ తన తల్లి హార్మోనియం వాయిస్తూ ఉంటే నాగార్జున గారు తన అన్నయ్య వెంకట్ గారు తన సిస్టర్స్ తో కలిసి ఆసక్తిగా చూస్తున్న అరుదైన ఫోటో ఏజ్ ఎయిట్ అన్నయ్య వెంకట్ తో కింగ్ నాగార్జున గారు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న మరో అరుదైన ఫోటో ఏజ్ తల్లి కింగ్ గారు ఏజ్ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో క్యూట్ గా నాగార్జున గారు ఏజ్ థర్టీన్ అక్క పిల్లల్ని ఎత్తుకుని నూనూక మీసాలతో నాగార్జున గారు ఇక ఏజ్ సిక్స్టీన్ విక్టరీ వెంకటేష్ గారుతో కింగ్ నాగార్జున గారు పదహారేళ్ల వయసులో ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక ఏజ్ ట్వంటీ ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నా కింగ్ నాగార్జున గారు ఇక ఏజ్ ట్వంటీ సెవెన్ నాగార్జున గారు విక్రమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో కెప్టెన్ నాగార్జున అరణ్యకాండ వంటి చిత్రాల సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక ఏజ్ ట్వంటీ సెవెన్ నాగార్జున గారు లక్ష్మీ దగ్గుపాటి గారిని వివాహం చేసుకున్న దశలో రేర్ అన్సీన్ ఫోటో ఏజ్ ట్వంటీ ఎయిట్ మజ్ను సంకీర్తన కలెక్టర్ గారి అబ్బాయి అగ్నిపుత్రుడు కిరాయి దాదా త్రిమూర్తులు వంటి సినిమాలు తీస్తున్న సమయంలో కింగ్ నాగార్జున గారు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక ఏజ్ ట్వంటీ నైన్ ఆఖరి పోరాటం వంటి సినిమాల సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక ఏజ్ థర్టీ వైపు బాలీవుడ్ మూవీస్ అలాగే తెలుగులో విక్కీ దాదా గీతాంజలి వంటి సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక ఏజ్ థర్టీ టూ అంటే దాదాపు రక్షణ వంటి సినిమా సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చూడొచ్చు అలాగే ఏజ్ థర్టీ త్రీ అవలా గారిని వివాహం చేసుకున్న సమయంలో కింగ్ నాగార్జున గారు ఇక ఏజ్ థర్టీ ఫోర్ అల్లరి అల్లుడు వంటి సినిమా సమయంలో నాగార్జున గారు ఏజ్ థర్టీ ఫైవ్ గోవింద గోవింద హలో బ్రదర్ క్రిమినల్ వంటి సినిమాల సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో చూడొచ్చు ఇక ఇదే సమయంలో నాగ చైతన్య ఎంత క్యూట్ గా కనిపిస్తున్న రేర్ అన్సీన్ ఫోటో ఇక ఏజ్ థర్టీ సిక్స్ సుసింద్రి సమయంలో నాగార్జున గారు అమలా అఖిల్ తో కలిసి ఉన్న అరుదైన ఫోటో ఏజ్ థర్టీ సెవెన్ రాముడు వచ్చాడు నిన్నే పిల్లాడత వంటి సినిమాల సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో మనం చూడొచ్చు ఇక ఏజ్ థర్టీ ఎయిట్ అన్నమయ్య వంటి సినిమా సమయంలో కింగ్ నాగార్జున గారిని మనం చూడొచ్చు ఈ సమయంలో నాగార్జున గారు ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నారు ఇక ఏజ్ థర్టీ నైన్ చంద్రలేఖ వంటి సినిమా సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో చూడొచ్చు అలాగే ఏజ్ ఫార్టీ సీతారామరాజు రావోయి చందమామ వంటి సినిమా సమయంలో కింగ్ నాగార్జున గారు ఎలా ఉన్నారో మనం ఈ వీడియోలో చూడొచ్చు ఇక ఏజ్ ఫార్టీ టూ స్నేహం అంటే సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో చూడొచ్చు ఇక ఇదే సమయంలో తన తండ్రి ఏనాన గారితో అలాగే అన్నయ్య వెంకట్ గారితో కలిసి దిగిన అరుదైన ఫోటో అలాగే ఏజ్ ఫార్టీ త్రీ అంటే సంతోషం వంటి సినిమా సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక ఏజ్ ఫార్టీ ఫోర్ వంటి సినిమా సమయంలో కింగ్ నాగార్జున గారు ఏమాత్రం అందం తగ్గకుండా మరింత రెట్టించిన అందంతో ఎంతో గా కనిపిస్తున్న సమయం అది అలాగే ఏజ్ ఫార్టీ ఫైవ్ ఏజ్ ఫార్టీ సిక్స్ నేను వంటి సినిమాల సమయంలో కింగ్ నాగార్జున గారు ఎలా ఉన్నారో మనం చూడొచ్చు అలాగే ఏజ్ ఫార్టీ ఎయిట్ శ్రీరామదాసు వంటి సమయంలో కాస్త వయసులో మార్పు కనిపిస్తున్న సమయం అని చెప్పొచ్చు ఇక ఏజ్ ఫిఫ్టీ టూ అంటే దాదాపు యాభై ఏళ్ల వయసులో కూడా నాగార్జున గారు రాజన్న సినిమా సమయంలో దిగిన అరుదైన ఫోటో ఏజ్ ఫిఫ్టీ త్రీ సాయి వంటి సినిమా సమయంలో నాగార్జున్ గారు అలాగే ఏజ్ ఫిఫ్టీ త్రీ ధమరకం వంటి సినిమా సమయంలో నాగార్జున గారు అలాగే ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ మనం సినిమా సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో మనం ఇప్పుడు చూడొచ్చు తన కుటుంబం అంతా కలిసి ఈ మూవీలో నటించడంతో అక్కిరేని అభిమానులకు ఎంతో ఇష్టమైన సినిమా అని ఇది చెప్పొచ్చు ఇక ఏజ్ ఫిఫ్టీ ఎయిట్ అంటే సమంత నాగ చైతన్య వివాహ సమయంలో నాగార్జున గారు ఎలా ఉన్నారో మనం చూడొచ్చు ఇక ఏజ్ సిక్స్టీ ఫోర్ అరవై నాలుగేళ్ల వయసులో కూడా నాగార్జున గారు చెక్కు చెదరని అందంతో ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న ఎవర్ గ్రీన్ హీరో కింగ్ నాగార్జున గారు మరి చూసారు కదా ఫ్రెండ్స్ మరి నాగార్జున గారు అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్